ఇప్పుడు మరొక అత్యంత ప్రధాన అంశంలోకి ముఖ్య అంశంలోకి ఈనాటి పండుగలో ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని చూడబోతూ ఉన్నాము చాలా ఆర్ద్రమైన ప్రేమపూర్వక ఆత్మీయ శుభాకాంక్ష వినబోతూ ఉన్నాము తెలంగాణ సబ్బండ వర్గాల గుండె చప్పుడు విని తెలంగాణ స్వరాక్ష కాంక్షను నిజం చేసిన తల్లి చూసి రాజకీయాల కోణానికి అతీతంగా పరిష్కరించిన మాతృమూర్తి సోనియమ్మ పదేళ్లు పూర్తి చేసుకొని నేటితో 11వ ఏటిలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో తెలంగాణ జాతి మొత్తము ముక్త కంఠంతో అమ్మకు కృతజ్ఞతలు చెబుతున్న వేళ ఈ 11వ వత్సరపు శుభ ప్రారంభ వేళ గౌరవనీయులైన సోనియా గాంధీ గారు మన తెలంగాణ గడ్డ మీద ప్రేమతో పంపిన సందేశం అదిగో అమ్మ సోనియమ్మ ఆప్యాయంగా మాట్లాడుతుంది మనందరితో తెలంగాణకి మేరే భాయియో ఔర్ బెహనో కో నమస్కారం ఆజ్ తెలంగాణ స్థాపన దివాస్ కే ఇస్ మహత్వపూర్ణ అవసర్ పర్ మై అప్నే సందేశ్ కీ శురువాత్ మా తెలంగాణ కే ఉన్ అన్గినత్ షహీదో కో శ్రద్ధాంజలి అర్పిట్ కర్తే హువే కర్నా చాహతీ హూం जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए मैंने 2004 में करीम नगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी कई लोगों ने हमारी पार्टी भी छोड़ी मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति साहस और प्रेरणा दी पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ जय हिंद जय तेलंगाना